महामहिमा तो निलीना कृपा सच्च संपूर्णुडा महामहिमा तो निलीना कृपा सत्य संपूर्णुडा इज्राएलु स्तोत्रमुलपै आसीनुडा येशया नास्तुतुल सिंहासनम नीकोसमें येशया महामहिमा तो निंदिना कृपा सच्च संपूर्णुडा। महिमनु विडिचि भुवि पैकि दिगि वच्चि करुणतो नन्नु पिलचि సత్యమును బోధించి తీకటిని తొలగించి వెలుగుతో నింపితివి మహిమను విడిచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా కరములు చాపి శిలరాసులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నాస్తుతుల సింహాసనం ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీ అనే ఛానల్ ద్వారా షారోను ప్రార్థన స్వరము అనే కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన నూతన సంవత్సరంలో నువ్వు చేయాల్సినవి ఏమిటి అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాలి. ఒకసారి యేసయ్య భూలోకానికి వచ్చాడు నశించిన మానవుని రక్షించడానికి. పాపను రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. నశించిన దానిని వెతక రక్షించడకు యేసయ్య వచ్చాడు లోకానికి. ఏ మరణమైతే మనిషిని మృంగివేస్తుందో ఆ మరణాన్ని మృంగడానికి యేసయ్య ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు.
ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన మనం విశ్వసించాలి, అప్పుడే మన ఆత్మకు రక్షణ. యోబు రాసిన గ్రంథములో 8వ అధ్యాయములో చక్కని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు రాసిన గ్రంథము 8వ అధ్యాయములో 5వ వచనములో తన యొక్క స్నేహితుడు చెప్తున్నాడు, యోబు గొప్ప భక్తుడు, అతడు ఎలాంటి వాడు, యోబు యథార్థ వర్తనుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించినవాడు యోబు. 5 లక్షణాలు యోబులో. అందుకే అతడు గొప్ప భక్తుడు, యథార్థ వర్తనుడు, న్యాయవర్తనుడు, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతని వంటి వాడు భూమి మీద లేడు అని దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం. ఒక మట్టి మానవుని గురించి దేవుడు, దేవాది దేవుడు సృష్టికర్త చెబుతున్న సాక్ష్యము, అతని వంటి వాడు భూమి మీద లేడు. ఇటువంటి గొప్ప భక్తునికి ఒక పరీక్ష వచ్చేసింది. ప్రమోషన్ కావాలంటే పరీక్ష ఉండాలి, పరీక్ష లేకపోతే ప్రమోషన్లు ఉండవు. చాలామంది పిల్లలు అంటారు, మాస్టారు ఈ సంవత్సరం అంతా చదివా, ఎటువంటి వచ్చింది కదా, తోసేయండి పరీక్షలు లేకుండా అంటారు. పరీక్ష ఉండాలి ప్రమోషన్ కావాలంటే. కనుక యోబు మీద పరీక్ష వచ్చింది. ఒక సైతాన్ వచ్చాడు. ఏంటి సైతాన్, యోబు సంగతి ఏంటన్నాడు దేవుడు. ఏందయ్యా నువ్వు చుట్టూ కంచి వేసేసావు, ఆయన చుట్టూ నేను లోపలికి ప్రవేశించలేకపోతున్నాను. నీ చుట్టూ దేవుని కంచి ఉంటే సాతాను నీ దగ్గరికి రాలేడు. జాగ్రత్త, ఆలోచించుకో. ప్రభువా నా చుట్టూ కంచి వేయను ఆయన. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఎల్ఓసి అంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్. పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో కంచి ఉంటుంది, ఎక్కడో అక్కడికి కానీ అక్కడిక్కడ రావడానికి కుదరదు. కంచి ఉంటే శత్రువు రాలేడు. దేవుడు అన్నాడు, సరే పరీక్షించు అన్నాడు. నువ్వు అవన్నీ తీసేసావు, అలా ఆస్తి అంత ఆస్తి పరుడు అతను ఆ దేశంలో, తూర్పు దేశంలో అతని వంటి వాడు లేడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఎత్తర ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు. ఆ దేశం అతని వంటి వాడు గొప్పవాడు లేడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, అది నరుల కష్టం చేత ఎక్కువ కాదు. నువ్వు ఎంత కాగా రోమా 9:16, మా సంఘంలో విజయబాబు వాళ్ళ భార్య సత్యమణి వాణమ్మ, ఆవిడ భక్తురాలు. ఒకరోజు దేవుడు కనిపించాడు, భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు కనిపించాడు అమ్మాయికి. అమ్మాయి వాణమ్మ, రోమాపత్రిక 9:16 చదవమన్నాడు. అమ్మాయి అలసిపోయి పడుకుండి పోయింది, లేవలేదు. మళ్ళీ రెండోసారి, అమ్మాయి రోమా 9:16 చదువు. రెండోసారి కూడా లేవలేదు, బడలేకతో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. వచ్చే డబ్బంతా అప్పులకి కట్టేస్తున్నారు, తినడానికి కూడా ఇదైపోయింది. మూడోసారి మళ్ళీ వచ్చి, అమ్మా వాణమ్మ రోమా 9:16 చదవమన్నాడు, అయిపోయింది. అమ్మాయి పడుకుని పోయింది. ప్రొద్దున లేస్తే రాత్రి ఎవరో మాట్లాడారే, గుర్తుకొచ్చింది, బైబిల్ తీసింది, 9:16 చదివింది రోమా పత్రిక. ఏముంది అక్కడ, ఆవిడకేం తెలుసు, ఎప్పుడు బైబిల్ చదివి మాట్లాడకే తెలియదు, ఆవిడకే తెలుస్తుంది ఒక విశ్వాసకి. అయితే దేవుడు అపేక్ష అబ్బడ్డ పక్షంగా ఉన్నాడు కనుక ఆ బిడ్డ నడిపించుకుంటూ వస్తున్నాడు. మరి తల్లిదండ్రులు, భక్తులు, ఉపకారులు, ఉద్యోగాలు వేయించడం, డబ్బులు పెట్టడం, పిల్లలకు చదివించడం, పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాగారు పడదే. ఒకటే అలారు ముందుగా పెరిగింది అమ్మాయి. దేవుడు చక్కని భర్తనిచ్చాడు, చక్కని బిడ్డలనిచ్చాడు. ప్రభువులో సాగిపోతూ సేవలు, ఆశ్రమ సేవలు వారు ముందుకు సాగుతున్నారు. దేవుడు ఆ భారం పెట్టారు వంటి. నేను ఇప్పుడు దేవుడు ఆ కుటుంబం నాకు ఇచ్చిందని చెప్తుంటాను నేను. దేవుడు ఇవ్వాలి ఏదైనా, తనకు పరలోకమునకు అనుగ్రహించబడితేనే కానీ ఎవడను ఏమీ పొందలేడు. యెహోవా సువార్త 3:27లో దేవుడు ఇవ్వాలి, అనుగ్రహించాలి ఆయన. అప్పుడు ప్రొద్దున లేచి బైబిల్ చదివి 9:16 చూస్తే, కాగా పొందగోరి వాని వలననైనను ప్రయాసపడు వాని వలనైనా కాదు, కానీ కరుణించు దేవుని వలననే. అమ్మా నువ్వు ఈ ఊపుల నుంచి బయటపడలేవు, నువ్వు ఎంత ప్రయాసపడ్డా కష్టపడ్డా ఇందులో నుంచి బయటికి రాలేవు, నేను బయటికి తీసుకొస్తానమ్మా. కాగా పొందుగోరి వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే. ఈరోజు ఆ కుటుంబం హాయిగా సంతోషంగా మరి ముందుకు సాగిపోతూ దేవుని పనిలో సాగిపోతున్నారు. గొప్ప భాగ్యాన్ని వాడికి ప్రసాదించాడు కనుక ఇక్కడ కనుక దేవుడు దీవించాలి. అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు దీవించాడు. అబ్రహాముడు ఇస్సాకు విత్తనం వేసి 100 అంతల పొలం పొందాడు.
యాకోబును దీవించాడు, యోసేపును దీవించాడు, దావీదును దీవించాడు, సొలొమోనును దీవించాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నిన్ను దీవిస్తాడు. నువ్వు దేవుడు ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వేం జరుగుతుంది చేసి జరుగుతుంది. కనుక యోబు దేవుని భక్తుడు కనుక ఎంత గొప్ప ఆస్తి ఇచ్చాడు. అయితే సైతాన్ని ఎప్పుడైతే పరీక్ష దేవుడు అప్పగించాడో ఆస్తి అంతా పోయింది, శవాలు గొట్టలైపోయాయి. అమ్మగారు కోపం వచ్చింది, ఏంటండి ఇంత భక్తిగా ఉన్నావు ఏందని చెప్పినప్పుడు సరే ఆ చరిత్ర అంతా పెద్ద జరిగింది. కనుక ఆ యోబు గ్రంథంలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడ బిడ్డని కాపాడి తిరిగి రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చినట్టుగా ఆ గ్రంథం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ గ్రంథంలో ఈ మాటలు ఏమంటున్నాడు ఇక్కడ 8వ అధ్యాయంలో 5వ వచనంలో, నీవు దేవుని జాగ్రత్తగా వెతికిన ఎడలా. ఇది ఒక ఫార్ములా. నువ్వు ఎదగాలంటే, దేవుని దీవెన నీ మీదకి రావాలంటే, నువ్వు ఆశీర్వాదించబడాలంటే, 23వ సంవత్సరం నీకు దీవెన కర్మగా మారాలంటే ఒక ఫార్ములా ఇచ్చాడు ఇక్కడ. ఒకటి ఏమిటంటే ఇక్కడ నీవు జాగ్రత్తగా దేవుని వెతకాలి. రెండు, సర్వశక్తులకు దేవుని ప్రతిమలు ఆడుకోవాలి. మూడు, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా. ఈ 4 విషయాలు. ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. రెండవది, సర్వశక్తుడు దేవుని ప్రతిమలు ఆడుకోవాలి. మూడవది, పవిత్రుడిగా ఉండాలి. నాలుగవది, యథార్థపరుడుగా ఉండాలి. దానివల్ల ప్రయోజనం ఏంటి? నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్తిల్ల చేయును. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, అసలు మనం ఆయన శ్రద్ధ నిలపాలా? ఎప్పుడైతే ఈ 4 విషయాలు నీ జీవితంలో ఉన్నాయో. ఏ 4 విషయాలు? 1, నీవు దేవుని జాగ్రత్తగా వెతకాలి, ఆయన గ్రంథాన్ని వెతకాలి, ఆ గ్రంథాన్ని చదవాలి, ఆయన ఉద్దేశాలు ఆయన కోరికలు ఏంటో నీకు తెలుసుకోవాలి, ఆ విధంగా ప్రవర్తించాలి. నువ్వు దేవుని జాగ్రత్తగా వెతకాలి, ఆయన బ్రతిమలాడుకోవాలి, పవిత్రంగా ఉండాలి, యథార్థపరుడుగా ఉన్నట్లయితే ఆయన నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదక మహా అభివృద్ధి పొందుదు. యోబు యొక్క స్నేహితుడి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు సంఘములో క్రీస్తు రక్తముచే కడగబడిన నీవు, క్రీస్తు బిడ్డమైన నీవు నీ జీవితంలో అభివృద్ధి పొందాలంటే, ఆశీర్వదించబడాలంటే, 23 సంవత్సరంలో దీవెన నీ మీదకి రావాలంటే నువ్వు దేవుని జాగ్రత్తగా వెతకాలి, ఆయన బ్రతిమలాడుకోవాలి, పవిత్రంగా యథార్థంగా జీవిస్తే ఇటువంటి గొప్ప అభివృద్ధి ఆశీర్వాదం నీకు ఇస్తాడని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. దేవుని గ్రంథంలో ఈ విషయం గురించి ఆలోచన చేస్తే దేవుని వెతకాలట. మత్తయి 7వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయ వెతుకుడి మీకు దొరుకును. కీర్తన గ్రంథము 14వ వచనం అధ్యాయం 2వ వచనం ఒక కీర్తనలో, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుంచి నరుడును చూచి పరిశీలించాను. అయితే వారందరూ బొత్తిగా చెడిపోయి ఉన్నారు, వారు దారి తెప్పిపోయి ఉన్నారట. దేవుడు చూస్తున్నాడు పైనుంచి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. అదే విషయాన్ని 53వ కీర్తనలో కూడా చెబుతాడు. ఒకడు తప్పకుండా అందరూ చెడిపోయి ఉన్నారు. రోమా వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా చెప్పాడు, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతుకువాడు ఎవడూ లేడు. భూమి కింద వెతుకుతున్నారు, సముద్రంలో వెతుకుతున్నారు, చంద్రమండలంలో వెతుకుతున్నారు, దేవుణ్ణి వెతుకువాడు లేడు. దేవుళ్ళు ఎక్కువైపోయారు, దేవతలు ఎక్కువైపోయారు, దేవుళ్ళు ఎక్కువైపోయారు. దేశానికి ఒక దేవుడు, ఇంటికి ఒక ఊరికి ఒక దేవుడు, జిల్లాకు ఒక దేవుడు, గుడికి ఒక దేవుడు, మదికి ఒక దేవుడు. దేవుడు ఒక్కడే. ఏ జాతికైనా మతానికైనా కుల దేవుడు ఒక్కడే. ఎక్కడెక్కడ వెతకి చూసినా ఒక్కడని వేదములు బలికెను. ఏ గ్రంథం చూసినా దేవుడు ఒక్కడే. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, గాలి ఒకటే, నీరు ఒకటే, నేల ఒకటే. యుగానికి ఒక దేవుడు ఉండడు, తరానికి ఒక దేవుడు ఉండడు. దేవుడు మార్పు లేనివాడు. అటువంటి దేవుడు వెతికే వరకు చూస్తుంటే ఎవడు లేడట, ఎవడు ఇష్టానుసారంగా పారిపోతున్నారు, ఏదేదో చేసుకుంటున్నారు.
దేవుని గ్రంథంలో అనేక విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అనేక విషయాలు ఉన్నాయి. అక్కడ యిర్మీయా గ్రంథం 29:12 చెబుతున్నాడు, మీరు నాకు మొర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను కూర్చి విచారణ చేయని ఎడల చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నీకు మీ కనపరుచుకుందును. ఏం చేయాలి? మీరు నాకు మొర పెట్టుదురేని, నాకు ప్రార్థన చేయుతూ ఒత్తురేని, నేను మీ మనవి ఆలకిస్తాను, నీ కోరిక సిద్ధింపచేస్తాను, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను కూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను మీకు కనపరుచుకుందును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆది కాండము చూస్తే ఆదాము అవ్వలు తోటలో పెట్టాడు దేవుడు. వాళ్ళు దేవుని మాట పెడచవని పెట్టారు. ఒక మనుషుల ద్వారా పాపం లోకానికి శాపం వచ్చేసింది. వీళ్ళు చెట్ల చాటం దాక్కున్నారు, దిగంబరులు అయిపోయిన తెలిసింది, దాక్కున్నారు. అప్పుడు దేవుడు ఆదామా ఎక్కడా, ఆదాము దేవుడు వెతుక్కుంటున్నాడు, ఎక్కడున్నాడు అది, అరే తోటలో పెట్టి ఏరు కనపడరు ఏంటి వెతుకుతున్నాడు, మానవుడి కోసం వెతుకుతున్నాడు. ఎక్కడ పడిపోయాడు మానవుడు, పడిపోయిన మానవుడి, చెడిపోయిన మానవుడి బాగు చేయడానికే యేసు దేవుడిగా లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ పండుగ చేసుకోమన్నారు. ఇక ఆదాము ఎక్కడున్నాడు, ఎక్కడున్నావు? అబ్రహాముతో వచ్చాడు అబ్రహాం, పిల్లలు లేరు, 100 ఏళ్ళు అయిపోయింది, భార్యకు 90 ఏళ్ళు. వచ్చాడు దేవుడు అబ్రహాం, దేవుడిని ఆహ్వానించాడు, మంచి భోజనం చేశాడు, వెళ్ళిపోతున్నారు అన్నాడు. మీ ఆవిడ ఎక్కడన్నాడు? అయ్యా గుడారంలో ఉందయ్యా, ఓహో వచ్చే సంవత్సరం ఆవిడ గర్భవతి అవుతుంది, కుమారుడు కంటాడు. దేవుడు వెతుకుతున్నాడు మానవుడిని, కానీ మానవుడు మాత్రం దేవుడిని వెతకడం లేదు. లోకానికి బంగారం డబ్బు వీటి కోసం ఎందుకు పాడుతున్నాడు? దేవుడు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చాడు ఆయన అని ఇక్కడ అనేక విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం దేవుని వెతకాలని మనం హెచ్చరిక చేయబడుతున్నాం. ఆ గ్రంథం మనకి ఇచ్చాడు వెతకండి. ఆది కాండము, దీర్ఘమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయపత్రులు, రూతు, 1వ సమయంలో, 2వ సమయంలో, 1వ రాజు, 2వ దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగ పరమగీతము, యెషయా, యిర్మీయా, విలాపక, లేహిస్కర, దానియేలు, హోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహుము, హబక్కు, జఫన్య, హగ్గయ్, జకర్య, మలాక్. వెతుకు, నీ జీవితానికి కావలసింది, నీ మనవుడికి కావలసింది, నీ పవిత్ర ప్రవర్తనకు కావలసింది ఏముందో, ఏం చెప్పాడో ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, తన జనాంగాల ద్వారా దేవుడు ఏం చెప్పాడో దాన్ని వెతకండి. ఇక్కడ సామెతల గ్రంథంలో చెప్తున్నాడు 2:14 చదువుకుంటే, వెండిని వెతికినట్లు, దాచబడిన ధనమును వెతికినట్లు యెహోవా యందు భయభక్తులు ఉంటా నువ్వు గ్రహిస్తావు, వెతకమంటున్నాడు. వెండిని ఎలా వెతుకుతావో, దాచబడిన ధనాన్ని ఎలా వెతుకుతావో అలాగే దేవుని వెతుకు, ఆయన సమాధానం చేస్తాడని చెప్తాడు. పేతురు రాసిన పత్రిక 3:10 సమాధానం వెతికిదాన్ని వెంటాడవలను. సమాధానాన్ని వెతకాలి, దేవుణ్ణి వెతకాలి, ఆయన గ్రంథాన్ని వెతకాలి. మత్తయి సువార్త 6:33 మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. వస్త్రము కంటే దేహము గొప్పది కాదా? ఆహారం కంటే ప్రాణము గొప్పది కాదా? అల్పవిశ్వాసి, ఎందుకు నువ్వు భయపడతావు? కాకులను చూడు, వాటిని నేను పోషిస్తున్నాను చెబుతూ చెబుతూ ఇవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. నీకు ఆహారం కావాలి, నీకు వస్త్రం కావాలి, నీ గృహం కావాలి, నీకేదేదో కావాలి, నాకు తెలియదా? అయితే మొదట నీవు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకవయ్యా, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహిస్తానని దేవుడు తన గ్రంథంలో రాస్తున్నాడు. కనుక ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, 22:30 అంటున్నాడు, నేను దేశమును పాడు చేయకుండా ప్రాకారం దిట్టపరచుటకు బ్రతనే నిలబడడానికి ఎవడైనా ఉన్నాడా? ప్రార్థించేవాడు లేడు, నీతిమంతుడు ఒక్కడ లేడు. మీకా గ్రంథం చెప్తే నీతిమంతుడు ఒక్కడ లేడు, యథార్థపడు ఒక్కడ లేడు, అందరూ గొర్రెల వల్లే దారి తప్పిపోయారు, దేవుడు దూరం చేసుకుని శాపగ్రస్తులైపోతున్నారని. దేవుని వెతికేవాడు కలడా అని దేవుడు చూస్తున్నాడు. కానీ ఎవరు లేరని ఇక్కడ ఆయన ఎంతో బాధపడుతున్నట్టుగా ఇక్కడ చూస్తే, దేవుడు గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు, బలమైన దేవుడు, నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు. కొలసీ వ్రాసపత్రం 3:1 అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి.
అక్కడ ఎవరున్నారు? యేసుప్రభు తండ్రి కురుపార్శ్వంలో కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడయ్యా. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడైతే పైనున్న వాటిని ఈ భూమి మీద ఉన్న వాటికి ఆశపడొద్దంటాడు. యిర్మీయా గ్రంథములో 45వ అధ్యాయంలో ఒక మాట రాస్తున్నాడు. యిర్మీయా గ్రంథములో 45వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక చక్కని మాట రాస్తున్నాడు. 45లో నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా? వెతకవద్దు, నేను సర్వశరీరుల మీదకి కీడు రప్పించుతున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలమన్నింటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుతున్నాను. ఇదే యెహోవా వాక్కు. నీ ప్రాణం ఇచ్చాడు ఈ సంవత్సరం. నువ్వు గొప్ప వాటిని వెతకొద్దు. కొలసీ రాసిన పత్రిక ఇప్పుడు జ్ఞాపకం చేశారు కదా, 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం చెబుతున్నారు అక్కడ? కొలసీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి ఎలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాసబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపడతారు. పరలోకం నీది, ఈ లోకం నీది కాదు, ఈ ప్రపంచం నీది కాదు, పరలోకం నీది, మరో లోకం నీది, ఆ లో మహిమ లోకం నీది. ఆ లోకానికి పోవాలి కనుక దేవుని వెతకాలి. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న కనుక ఆ స్నేహితుడు అన్నాడు, నువ్వు దేవుని జాగ్రత్తగా వెతకాలి, ఆయన బ్రతిమలాడుకోవాలి. అయ్యా ఈ సంవత్సరం నన్ను కాపాడండి నాయన, ఏ ప్రమాదం కానీ ఏ వ్యాధి కానీ, అయ్యా కరోనా వస్తుంది అంటున్నారు ప్రభువ, ఒకవేళ ఈ సంవత్సరం ముగిస్తానేమో అని ప్రభు బ్రతిమలాడుకో. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి బ్రతిమలాడుకోండి. యోవేలు చెప్తున్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ఆయన బ్రతిమలాడుకోండి. మూడవదిగా పవిత్రముగా యథార్థముగా జీవించడానికి మనం కంకణం కట్టుకు ముందుకు సాగిపోవాలి. నేను పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధంగా అవడానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక మరి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వెతకాలి. వెండిని వెతికినట్లు, దాచబడిన ధనాన్ని వెతికినట్లు దేవుని వెతకాలని, అప్పుడే నీవు యెహోవా అయిన భయభక్తులు ఎట్లాంటిదో తెలుసుకుంటావని, సమాధానాన్ని వెతకాలని, దాన్ని వెంటాడాలని, ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలని, పైనున్న వాటిని వెతకాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కనుక నీ స్థితి మొదట కొద్దిగా ఉండేటువంటి తదొక మహా అభివృద్ధి నీకు కావాలంటే 23వ సంవత్సరంలో ఈరోజే దేవుని గ్రంథాన్ని చదవండి. ఆయన ఏం రాశాడో మనం అన్నీ చేస్తాం, దేవుని గ్రంథం చదవం, ఎక్కువగా చదవాలి. ఈరోజు మా ఆవిడ పొద్దున ఫోన్ చేసింది, ఈ సంవత్సరం బైబిల్ చదవాలి నేను, రోజుకి 5 అధ్యాయాలు చదవాలా అని ఆవిడ చెప్తుంది. ఒక నిర్ణయాన్ని తీసుకో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నుండి నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చొట్టువలే ఉండను. అరే ఇంత వాగ్దానం నీకుంటే అని దేవుని మాట వినవా? యిర్మీయాలో చెప్తాడు, వినకపోవటం బాల్యం నుండే వాడుకట. మానవుడికి దేవుని మాట వినకపోవడమే, నేను విననన్నావు వింటే బాగుపడతావు. నీ స్థితి మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి. యోబు వంటి గొప్ప ధనవంతుడు కావాలంటే, యోబు లాంటి భక్తుడు కావాలంటే, యోబు లాంటి ప్రార్థనాపరుడు కావాలంటే ఈ 4 విషయాలు 23వ సంవత్సరంలో గుర్తుపెట్టుకుని నీ జీవితంలో వాటి ఆచరించడానికి. ధర్మశాస్త్రం వినివారు గొప్పవారు కాదు, వాటిని విని దానిని ఆచరణలో పెట్టేవాడు గొప్పవారు అంటారు కనుక దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని వాక్యాన్ని దేవుని వెతకాలి జాగ్రత్తగా, ఆయన బ్రతిమలాడుకోవాలి, పవిత్రముగా యథార్థముగా జీవించాలని. అప్పుడే దేవుని నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధన చేస్తాడని. దానియేలు కానీ షడ్రకు శబద్దులు కానీ వాళ్ళ జీవితాల్లో ఆ విధంగా అద్భుతాలు జరిగాయంటే, వాళ్ళు బానిసరిగా వెళ్ళినప్పటికీ ఈ 4 విషయాలు వారు జాగ్రత్తగా కాపాడుకున్నారు. ప్రార్థన చేసుకునేవాళ్ళు, గ్రంథాన్ని చదువుకొని పరిశీలన చేసేవాళ్ళు, అయ్యా మీ భోజనాలు మాకు అక్కర్లేదు, మాకు ఏదో మంచి భోజన కూరగాయల భోజనం చాలు అని వారు పవిత్రంగా జీవించడం చేత
అగ్ని యొక్క బలాన్ని ఆర్పగలిగారు. అగ్ని గొడవ వేసేయమన్నారు ముగ్గురిని. అన్నాడు మీకెందుకు బాధర బాబు చచ్చిపోతారా అన్నప్పుడు వాళ్ళు అన్నారు మా దేవుడు గొప్ప దేవుడు ఈ మండుచున్న వేడి మిగల అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షింప సమర్థుడు ఆయన సమర్థుడు సమర్థత కలిగిన దేవుడైన గరిక ఈ రాజుకు నమస్కరించవు ఈ విగ్రహానికి నమస్కరించవు పూజించవు మా దేవుడు జీవము కలిగిన దేవుడు అన్నప్పుడు అగ్నిగుండలు పడేశారు అప్పుడు దేవుడు నాలుగు ఉన్నరుడిగా వచ్చి వారిని కాపాడినట్లుగా గ్రంథంలో చూస్తున్నా దానియేలు గ్రంథాన్ని ఎప్పుడు చదువుతుండేవాడు దానియేలు నెహెమ్యా ఎజ్రా వీళ్ళంతా దేవుని గ్రంథములో వాళ్ళు దేవుని వెతికిన వాళ్ళు వాళ్ళు దేవుడు ఎలాంటి వాడో దేవుని గ్రంథాన్ని మనం చదవడం చాలా నిర్లక్ష్యం దేవుని గ్రంథాన్ని నిర్లక్ష్యం పెట్టకూడదు దేవుని వెనక్కి పెట్టకూడదు దేవుని ముందు పెట్టుకోవాలి నీ జీవితంలో ముందుకు అభివృద్ధి కావాలంటే నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని ముందు పెట్టుకో అంతేగాని దేవుడు నాకెందుకండి అని వాళ్ళకి వెళితే దెబ్బతినేది నీవే తడుకో కాదు ఆసక్తి ఉండాలి భయభక్తులు ఉండాలి వినయ విధేయతలు ఉండాలి గౌరవ మర్యాదలు ఉండాలి ఊరక కారు మహాత్ములు ఒక మీటింగ్కి వెళితే అన్నాను ఊరకరారు మహాత్ములు ఎప్పుడు అన్నారు ఊరక రారు మహాత్ములని పెద్దోళ్ళు వచ్చినప్పుడు చోట రోడ్లు బాగు చేస్తే అంత బాగు చేస్తారు ఇప్పుడు వేరే మాట చెప్తున్నాను ఊరక కారు మహాత్ములు ఒక కలెక్టర్ కావాలంటే ఒక డాక్టర్ కావాలంటే ఒక ఇంజనీర్ కావాలంటే ఉత్తీర్ణ అయిపోతాడా దేవుని గ్రంథాన్ని పరిశీలించాలి పరిశోధించాలి పౌలు గారు తరుగుతున్న పౌలు గారు సేవ చేస్తున్న కాలంలో బెరయా సంఘస్తులు దేవుడు పౌలు గారు చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేదో అని వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళా గ్రంథాన్ని పరిశీలిస్తున్నారు దేవుని వెతుకుతున్నారు యోబు తన స్నేహితుల ద్వారా చక్కని సందేశాన్ని మనకిస్తున్నాడు ఆయనని ఎందు శ్రద్ధ నిలపాలన్నా నీ నివాస స్థలాన్ని వర్ధల చేయాలన్నా నీ స్థితిని నీ గతిని మార్చాలన్నా నువ్వు చేయవలసిన పని ఏంటంటే జాగ్రత్తగా దేవుని వెతకాలి ఆ గ్రంథాన్ని పవిత్రమైన గ్రంథమని జాగ్రత్తగా వెతకాలి ఆయన బ్రతిమలాడుకోవాలి పవిత్రముగా యథార్థముగా జీవించాలి తన ఎడల యథార్థం బలపరచుదకై యెహోవా కనుదృష్టి లోకమందంతా సంచారం చేస్తుంది యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకముగా నిజం పలుకు వాడే అట్టివాడు నాలుగుతో కొన్ని మొలాడాడు తన చరికానికి కీడు చేయుడు తన పొరుగుమాని మీద నిందబాపుడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతను యెహోవా అయిన భయభక్తులు గలవారని సన్మానించును అతను ప్రమాణం చేయగా నష్టమగల మాట తప్పుడు తన ద్రవ్యం వడ్డీకియడు నిరపరాధిని చెరుపటికే లంచం పుచ్చుకున్నాడు ఈ ప్రకారం చేయవాడు ఈ సమయంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను నాలుగు విషయాలు చక్కని విషయాలు నువ్వు అభివృద్ధి కావాలి పెరగాలి ఎదగాలి గ్రోత్ జీవితంలో ఉండాలి అంటే నాలుగు విషయాలు ఏంటంటే చివరిగా దేవుని జాగ్రత్తగా వెతకాలి ఆయన బ్రతిమలాడుకోవాలి పవిత్రంగా యథార్థంగా జీవించి ఆయన దీవెనలు పొందే భాగ్యం యేసయ్య మనందరికి అనుగ్రహించగాక ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక పితండ్రి యేసయ్యానికి స్తోత్రాలు నీ మాటలు జ్ఞాపకం చేశాం నీ బిడ్డల స్థితిగతులను మార్చడానికి 23 సంవత్సరం ఈవిగా బహుమతిగా ఇచ్చావు గనుక నీ దీవెనకు పాత్రులుగా చేయమని స్థితిని మార్చమని గతిని మార్చమని నీతిమంతులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా భక్తులుగా చేయమని యేసయ్య శక్తి కలిగిన నామాన్ని వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయ తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మీ కుటుంబాలకు తోడయ్యుండి మిమ్మల్ని అభివృద్ధి చేయనుగాక ఆమేన్.